పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీలో రగడ మొదలైంది. టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య ఏకపక్ష ధోరణితో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లి బ్రహ్మయ్య ఆఫీస్ ఎదుట తన అనుచరులతో టీడీపీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ధర్నాకు దిగారు. టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లి బ్రహ్మయ్య పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని చల్లా సుబ్బారావు మండిపడ్డారు. ఎవరైనా కార్యకర్తకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకో అన్నా. కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేసే చేసేదే. నాకు అన్యాయం జరిగిందన్నా. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము పోరాటం చేస్తాం అంతే. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నీతో పాటు వచ్చింది మేము కూడా. నాకు అన్యాయం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీలో రగడ మొదలైంది. టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య ఏకపక్ష ధోరణిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లి బ్రహ్మయ్య ఆఫీస్ ఎదుట తన అనుచరులతో టీడీపీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ధర్నాకు దిగారు. టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లి బ్రహ్మయ్య పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని చల్లా సుబ్బారావు మండిపడ్డారు.